నికు నీడలో ఇంటర్ పరీక్షలు ఒక్క నిమిషం ఆలస్యమైన వెనక్కి. ఉమ్మడి జిల్లాల్లో నిర్వహణకు ఏర్పాట్లు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు తీరి ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటి నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 106 కేంద్రాల్లో జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆయా చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధన. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 72048 మంది విద్యార్థులు పరీక్షలు హాజరు కానున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రారంభ సమయానికంటే 1 నిమిషం ఆలస్యమైన విద్యార్థినులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. కనీసం 1 గంట ముందుగా ఉదయం 8:30 గంటలకు కేంద్రానికి చేరుకుంటే మంచిది. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆయా కేంద్రాలకు సమీపంలోని ఫోటో స్టాక్ దుకాణాలు, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలి. హాల్ టికెట్లు ఇవ్వకుండా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తుంటే కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలి. అన్ని కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయం కల్పించాలి. సో ఫ్రెండ్స్, టైంకి అందరూ కూడా ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఉండండి. అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా ఎగ్జామ్స్ రాయండి. టెన్షన్ పడొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.